75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలను పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు స్వాతంత్ర ఉద్యమ త్యాగమూర్తులను స్మరించుకునే విధంగా కార్యక్రమాలను నిర్వహించి చేసుకోవటం ఒక విధంగా అభినందించదగ్గ విషయంగా భావిస్తున్నప్పటికీ ఈ 8 సంవత్సరాల కాలంలో ఈ 8 సంవత్సరాల కాలమని ఎందుకు ప్రత్యేకంగా పేర్కొనాల్సి వస్తుందంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటమే కానివ్వండి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావటమే కానివ్వండి ఈ 8 సంవత్సరాల ప్రగతిని మనం ఒకసారి మనం గమనిస్తే సరే జీఎస్టీ పన్నుల విధానంతో ఒకవైపు నిరుపేద వర్గాలపై ఆర్థికంగా పన్నుల భారం పడటమే కానివ్వండి వారితో పాటుగా ఈ పెట్రోల్ గ్యాస్ ఉత్పత్తులకు సంబంధించి గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కల్పించినటువంటి రాయితీలన్నీ కూడా తొలగింపు చేయడంతో కుకింగ్ గ్యాస్ ఏదైతుందో అనడు 455 రూపాయలు లభించిన కుకింగ్ గ్యాస్ మరి ఏకంగా 1150 కావటం అసలు పెట్రోల్ 70-75 రూపాయలు పెట్రోల్ లీటర్ ఈరోజు అది 110 రూపాయలు కావటం డీజిల్ ఏదైతున్నదో 70 రూపాయల లీటర్ డీజిల్ ఈరోజు అది 98 రూపాయలు చేరుకోవటం ఈ విధంగా ఆర్థికంగా సామాన్య ప్రజానీకంపై భారం పడటంతో పాటుగా ఇది జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు ఉన్నటువంటి 60 లక్షల కోట్ల అప్పుల భారం ఈ రోజు అది 130 లక్షల కోట్ల అప్పుల భారాన్ని పెరిగిపోతుంది అంటే ఆన్లైన్ యావరేజ్ మనం తీసుకుంటే ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్ల అప్పుల భారం అధికమవుతుంది ఆన్లైన్ యావరేజ్ తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్ల అప్పుల భారం అధికమవుతుంది ఇవన్నింటికి తోడు ఒకవైపు ఏదైతుందో అప్పుల భారం రెట్టింపు కావడంతో పాటుగా పబ్లిక్ సెక్టర్ అని అడిగితుందో ఒకవైపు ఉద్యోగ భద్రత ఇంకోవైపు ఏదైతున్నదో ప్రజా ఆస్తుల పెంపు ఈ విధంగా కార్యక్రమాలు చేపడితే ఈరోజు ఏదైతుందో పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులు అన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టడం అంటే ఒక విధంగా దేశం ఏ విధంగా తిరోగమన దిశగా పోతుందో దయచేసి గమనించాలని చెప్పంటున్నా తిరోగమన దిశగా పోతుందో గమనించాలని చెప్పని పేర్కొంటున్నా చెప్పంటున్నా చివరికి దేశ భద్రతకు సంబంధించి కూడా దేశ భద్రత రక్షణ దళాలకు చెల్లింపు చేయాల్సినటువంటి ఒక పదవీ విరమణ పెన్షన్ సౌకర్యాలను ఆర్థికంగా భారంగా భావించి అగ్నిపత్ లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వీళ్ళ నిరుద్యోగ యువతను ఏ విధంగా నిర్వీర్యం చేయాలని చెప్పని భావిస్తున్నామని గమనిస్తాం చెప్పండి ఇక్కడికి వచ్చి అధికారమే లక్ష్యంగా ఈ దేశాన్ని మతతత్వం రెచ్చగొట్టే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అలాంటి దేశ స్వతంత్ర పోరాటంలో
జాతి మత కుల వివక్షం లేకుండా హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఐక్య భావనతో స్వతంత్ర ఉద్యమ పోరాటం ఫలాలు ఈరోజు అనుభవించేటువంటి ఒక పరిస్థితులలో మన జాతి విద్వేషం ఎత్తగొట్టే విధంగా ఏ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఇలా మత విద్వేషాలు ఎత్తగొడుతుంది రెండింటికి తోడు రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పట్లే రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1956 1956లో మన కుమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే 2014లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడం జరిగింది అంటే ఈ 58 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు ఉంటే ఈ 8 సంవత్సరాల కాలంలో అది 4 లక్షల కోట్లు చేరుకుంది 4 లక్షల కోట్లు చేరుకుంది అంటే ఆన్ ఆన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 50,000 కోట్లు అదనపు అప్పుల భారం అంటే దయచేసి అది జాతీయ స్థాయి కేంద్రం కానివ్వండి రాష్ట్ర స్థాయి కానివ్వండి చెప్పంటున్నాను జాతీయ స్థాయిలో కేంద్రం అంటే పోటీ పడే విధంగా అక్కడ ఏ విధంగా పబ్లిక్ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఆస్తుల అమ్మకాన్ని పెట్టడం జరుగుతుందో రాష్ట్ర స్థాయిలో నిన్న కేబినెట్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే వీళ్ళు కేవలం అప్పులో భూమిలోకి రాష్ట్రాన్ని ఎట్టడమే కాకుండా నూతనంగా వనరుల సమీకరణకు ఆస్తుల అమ్మకం అనే ఒక అంశం ప్రత్యేకంగా చర్చించడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి మన వారసత్వ హక్కుగా పొందినటువంటి ఒక ఆస్తు వారసత్వ హక్కుగా పొందినటువంటి ఒక ఆస్తులు ఈరోజు ఏదైతుందో అమ్మకంతో ఇలా ప్రభుత్వం కొనసాగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నామంటే దయచేసి గమనించాలి ప్రజాధికం అని చెప్పంటున్నా అప్పుడప్పుడు అనిపిస్తే ఇదేనా స్వాతంత్ర ఫలాలు అనిపిస్తుందని చెప్పంటున్నాను మళ్ళీ ఏ 2014 వరకు ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా ఉద్యోగ భద్రత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో మరి బలోపేతంగా పనిచేస్తే ఈరోజు ఏదైతుందో ఇవాళ రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ ఈ దేశ ప్రగతిని ఈ రాష్ట్ర ప్రగతిని నిర్వీర్యం చేసే విధంగా దయచేసి ఏదైతుందో ఆర్భాటాలకి ఉత్సవాలు కాదు ఉత్సవాలు అనేది కేవలం ఆర్భాటాలకి పరిమితం కాకూడదు కొంత వాస్తవ దృక్పథంతో ఏదైతుందో నిర్మాణాత్మకంగా మనం కార్యక్రమాలు చేపట్టాలని చెప్పండి వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయ తలపెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలైనా నిరుపేద వర్గాలకు ప్రాధాన్యత కల్పింపబడే విధంగా కార్యక్రమాల అమలు చేపట్టబడాలి నిరుపేద వర్గాల సంక్షేమం బాధ్యతగా కార్యక్రమం రూపొందించబడాలి నిరుపేద వర్గ కుటుంబాలు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆపద్బంధు 50,000 రూపాయలు తక్షణమే ఆర్థిక సహాయం కల్పింపబడేది ఇవరే నిరుపేద కుటుంబం అనారోగ్యంతో చనిపోతే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ జాతీయ కుటుంబ ప్రయోజిత కార్యక్రమం కింద 20,000 రూపాయలు కల్పింపబడేది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నూతనంగా కార్యక్రమాలు మీరు రూపొందిస్తే గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలకు అదనంగా మీరు కార్యక్రమాలను చేపట్టండి
గతంలో అమలు చేయబడ్డటువంటి ఒక కార్యక్రమాలను నిలిపివేసి అనడు ప్రమాదవశాత్తు చనిపోతే 50,000 రూపాయలతో కుటుంబాన్ని కుంతో కొంత ఆర్థిక కుటుంబానికి ప్రయోజనం ఒనగూరుస్తే ఈ రోజు దాన్ని నిలిపివేసి మీరు రైతు బీమా నండి చేనేత బీమా నండి ఇక్కడ చేనేత బీమా ఏదైతే వచ్చినతో కార్యక్రమం సందర్భంగా మేము 80,000 మంది కల్పిస్తామని చెప్పని చెప్పిన సంతోషం ఈ రాష్ట్రంలో ఒక కోటి కుటుంబాలు ఉంటే విలో పావర్టీ లేని రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటాయి కోటి కుటుంబాలలో 80,000 అంటే ఇట్స్ నాట్ ఈవెన్ 1% ఇట్స్ నాట్ ఈవెన్ 1% వీళ్ళ నిరుపేద వర్గాలను విడదీసే విధంగా పాలన చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది నిరుపేద వర్గాలను విడదీసే విధంగా పాలన చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది వాస్తవానికి వాళ్ళ చేనేతే గాని మరమగ్గాలే గాని ఈ పరిశ్రమల ఆధునీకరణతో నిదిస్తుందో అంత ప్రోత్సాహక లేక దాదాపుగా అది మృగ్యమైపోయి వాస్తవంగా పద్మశాలలు ఏదైతుందో వాళ్ళు పట్టల వర్తకం లేక బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ అటువైపు మొగ్గినట్టు పద్మశాలి మీరు నిజంగానే పద్మశాలిల సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళైనట్టయితే వీళ్ళ నేతన్నలు మరమగ్గ కార్మికులనే కాకుండా పద్మశాలికి అందరికి కల్పించండి ఉండదే పాపం వీళ్ళ మత్స్య కార్మికులు ఉన్నారు గంగపుత్రుడు ముచిరాజ్ వీళ్ళ నిరుపేద వర్గాలు దళితులు గిరిజనులు ఉన్నారని చెప్పండి దళితులు గిరిజనులు ఉన్నారని చెప్పంటున్నా వీళ్ళ సమాజంలో అట్టడు వర్గాలు ఎవరు దళితులు గిరిజనులు చెప్పంటున్నా వాళ్ళకి సంబంధించి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేయబడ్డది ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అట్లా ఎస్టీలకు సంబంధించి ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రియేట్ చేయబడ్డది మీరు ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండే కానీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండే కానీ వాళ్ళకి కేటాయింపు చేయబడ్డ నిధులను మీరు ఖర్చు చేయలేకపోతున్నారు ఈ గడిచిన 8 సంవత్సరాలలో ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కు సంబంధించి 30,000 కోట్లు వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయబట్టే ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కు సంబంధించి 20,000 కోట్లు క్యారీ ఫార్వర్డ్ చేయబట్టే మరి మరి మీరు రైతు బీమా అంటున్నారు చేనేత బీమా అంటున్నారు మరి నిరుపేద వర్గాలు దళితులు గిరిజనులు ఏదైతుందో వాళ్ళకి కేటాయింపు చేయబడ్డ బడ్జెట్ సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలు ఎవరు ఉన్నంటే దళితులు గిరిజనులు అని చెప్పంటుండే ఆనాడు ఏదైతుందో ప్రమాదం చెప్పుతో 50,000 వస్తుండేనే ఇలా రూపాయి చెప్పలేదు అనారోగ్యంతో చనిపోతే 20,000 వస్తుండే ఇలా రూపాయి చెప్పలేదు ఈ భీమా సౌకర్యం మా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం ఉన్నారు దళితులు గిరిజనులు తదుపరి ఏదైతుందో అత్యంత నిర్భేద వర్గాలు ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే మా ముస్లిం అల్పసంఖ్యాక వర్గాలు అని చెప్పారు ఒక రూపాయి ఆర్థిక సహాయం లేదు ఎండకి ఎండి వానకు నాని ఒడ్డేరు కులస్తులు చెప్పంటున్నా బండ కొట్టి మట్టి ఉడ్డోళ్ళు అని చెప్పంటారు ఎవరన్నా బండ కొట్టి మట్టి ఉడ్డోళ్ళు అని చెప్పంటారు వాళ్ళకు రూపాయి ఆర్థిక సహాయం లేదు ఇది వివిధ కుల వృత్తులు మా విశ్వ బ్రాహ్మణులు ఉన్నారే అంటు నేను వాళ్ళకు ఒక రూపాయి ఆర్థిక సహాయం లేదు మా రజకులు నాయ బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళకు ఒక రూపాయి ఆర్థిక సహాయం లేదు ఏంటి సమాజాన్ని కులాల పేరట మతాల పేరట చీల్చే విధంగా నేనేమంటున్నా మీరు అమలు చేయబెట్టి తలపెట్టేటువంటి ఒక ఈ భీమా సౌకర్యం చనిపోయిన కుటుంబానికి ఏ 5 లక్షల ఆర్థిక సహాయం అందింపజేయాలని చెప్పని మీరు భావిస్తున్నారో బిలో పావర్టీ లైన్
గతంలో ఉమ్మడి రాష్ట్రం ఏదైతుందో ప్రభుత్వం ఏ కార్యక్రమాన అమలు చేతల పెట్టినా బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన అమలు చేయడం జరుగుతుండేది. అందరూ అందరూ వస్తారు బిలో పావర్టీ లైన్ లో అందరూ వస్తారు నిర్పేద వర్గాలందరూ. ఆ విధంగా మీరు కార్యక్రమం రూపొందించండి. बिलो पॉवर्टी फैमिली कुट प्रायोजित बीमा बिलो पॉवर्टी फैमिली कुटाल संबंध प्रायोजित बीमा प्रमाद चलते ऐसी अनारो्य रेल इना అనారోగ్యం చెప్పుతో 2 లక్షలు లక్షియు थोड़ा तो काम आते ना सर थोड़ा तो काम आते ना एक ऐसा हुकूमत है कि इस वजह से तेलंगाना रियासत अलग रियासत मांगे क्या या बेड समत्र आसरा पेंशन पंचोत्सव कार्यक्रम संदर्भ में अमल చేస్తామని చెప్పని పేర్కొంటున్న పంచుతున్నాను వి వెల్కమ్ కనీసం ఏదైతుందో ఇలా 3.5 సంవత్సరాలు గడిచిందా మీ ఎన్నికల వాగ్దానానికి 44 మాసాలు గడుస్తుందా 44 మాసాలు గడుస్తుంది ఇప్పటికే అన్ని గుర్తుకొచ్చిందో సంతోషం నేను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారు 2018 లో చేసిన వాగ్దానం ఏదైతుందో ఇవాళ సరిగ్గా 44 మాసాలు గడుస్తుందా అంటున్నాను ఇప్పటికే గుర్తుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారే నేను అభినందిస్తున్నాను చెప్పండి హుజరాబాద్ ఎన్నికలప్పుడు సంవత్సర కృతం ఏదైతుందో ఆసరా పెన్షన్ 57 ఇయర్స్ ఏదైతుందో అప్లికేషన్స్ కాఫర్ చేస్తూ హుజరాబాద్ ఎన్నికల గాంగనే సైట్ పోతావట హుజరాబాద్ ఎన్నికల గాంగనే సైట్ పోతావట ఇప్పుడు ఇంకా సైట్ తెలుసుకోలేదు ఇంకా సైట్ తెలుసుకో తెరవబల్లే ఆంక్షంటేనంటే ఈ 57 సంవత్సరాల వయసు నిర్ధారణకు ఓన్లీ ఎపిక్ కార్డ్ అన్న ఓన్లీ ఎపిక్ కార్డ్ నాట్ ఈవెన్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ నాట్ ఈవెన్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఒక నాటువంటి సోమరిపోతే ఏదైతున్నదో ఎపిక్ కార్డ్ జాగ్రత్తగా దాన్ని నిలవ చేసుకోకుంటే కోవాలగదనే మే నాట్ బి పాసిబుల్ ఎపిక్ కార్డ్ లేకుండా వాడికి ఆన్లైన్ అప్లై చేసుకోరాదు ఇట్ కెన్ బి వెరిఫైడ్ విత్ ది ఓటర్ లిస్ట్ ఆధార్ కార్డ్ ఏదైతే ఇవాళ కామన్ వెరిఫికేషన్ అన్నిటికి అర్హత ఆధార్ కార్డ్ అన్నిటికి అర్హత ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ మేము పరిగణలోకి తీసుకోం ఎందుకంటే అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి మేము ఆధార్ కార్డ్ పరిగణలోకి తీసుకోం ఇది ఎక్కడ న్యాయమే అంటే ఇది ఎక్కడ న్యాయం అంటుండే ఒక కొరతబద్ధగా ఒక ప్రభుత్వ ఉద్యోగత్తు 58 సంవత్సరాల పదవి విరమణ పొందుతున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎండకెండి వానకు నానేటటువంటి ఒక సామాన్య ప్రజానీకం అరవై సంవత్సరాల వయో పరిమితి వృద్ధాప్య పెన్షన్ అనేది సమంజసం కాదు మరి ఏ ప్రభుత్వ ఉద్యోగత్తు 58 సంవత్సరాలు మీరు వయో పరిమితి నిర్ధారణ చేస్తున్నారో ఇలా ఓల్డ్ పెన్షన్ కూడా 58 సంవత్సరాలకు అమలు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ మా ఎన్నికల ప్రణాళికలు పెద్దంతులకు ఉంటున్న మహిళలకు గీతా కార్మికులకు నేత కార్మికులకు అందరికీ నెలకు 2000 పెన్షన్ మరి వికలాంగులకు 3000 పెన్షన్ మేము ఎన్నికల ప్రణాళికను చేర్చి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ప్రకటిస్తే ఇదే టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటి రామారావు గారు మమ్మల్ని ఎద్దేవా చేశారు गुर्तुंडे मत पत्र एलक्ट्रा मीडिया ओहो कांग्रेस याबी एनिंग समीपितो अरे तुंदरा मैं याबा याबे याबे आल मूंदरा
యాభై కిత్తారని చెప్పని అందరూ సంబరపడ్డారు. మూడున్నర సంవత్సరాలకు దొరగారికి ఏది ఇస్తున్నదో అని ఎన్నికల ప్రణాళిక గుర్తుకొచ్చి, మూడున్నర సంవత్సరాలకు ఎన్నికల ప్రణాళిక గుర్తుకొచ్చి, 44 మాసాలకు మరి ఇప్పుడైనా సైట్ ఓపెన్ అయిందంటే సైట్ ఓపెన్ లేదు. ఏడాది కింద వాళ్ళు అప్లై చేసుకుంటే ఆయన దొరుకుతూ లేకుండా లేదు. అది రేపు ఏ కాదు, ఏమైతుందో ఆఖరి చూడాలి అది ఏమైతుంది. దీని ద్వారా రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము చేపట్టబడ్డటువంటి యొక్క మరి ఉచిత విద్యుత్ ఉందే, దాన్ని మరింత మీరు ఏదిస్తుందో మెరుగైన రీతిలో దాన్ని మీరు అమలు చేస్తామని చెప్పిన కార్యక్రమం రూపొందించి మేమేమన్నాము, అది రేషన్ కార్డు కానివ్వండి, పెన్షన్ కార్డు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇట్ మస్ట్ బి ఓపెన్. ప్రతి నెల నెల వయసు నిర్ధారణతో ఏదైతుందో కొత్త పెన్షన్ మంజూరు చేయబడాలి. ప్రతి నెల నెల వైట్ రేషన్ కార్డు కూడా ఏదైతుందో ఎట్లెట్లా కొత్త కుటుంబాలు ఏర్పడతాయో అది ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డు జారీ చేయబడాలి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కార్యక్రమం అని చెప్పండి. ఇయను అసలుగా మూతేసి ఇప్పుడు మీరు కళ్యాణ్ లక్ష్మి అమలు చేస్తున్నారే, షాది ముబారక్ అమలు చేస్తూ సంతోషం. మీరు చేసే మంచి పని మేము అద్దరిమే, మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం కదా దాన్ని. మీరు ఎప్పుడైతే కళ్యాణ్ లక్ష్మితోని ఒక జంట ఏర్పడుతుందో, కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అంటే ఒక జంట ఏర్పడుతుంది, ఒక ఆలు మగ జంట ఏర్పడుతుంది ఏర్పడుతుంది. నేనేమంటారు, ఈ పిల్లగాని వాళ్ళ కుటుంబం వెళ్ళి తొలగించు, వాళ్ళ తల్లిదండ్రులతో అడిగి తొలగించు, ఈ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులతో అడిగి తొలగించు, వీళ్ళిద్దరి కార్పొరేషన్ కార్డు ఇచ్చేసి నేను 100,000 రూపాయలు ఇస్తా అని చెప్పట్లో సంతోషం. ఆ 100,000 రూపాయలు రేషన్ కార్డు ఇచ్చేసి, 100,000 రూపాయలు రేషన్ కార్డు ఇచ్చేసి. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అంటే షాది ముబారక్ వచ్చారు పిల్లల్ని కలబట్టి అలా రేషన్ కార్డు లేదే. ఇప్పుడు దిస్ ఇస్ ద మినిమం కామన్ సెన్స్ మనుషుడ, దిస్ ఇస్ మినిమం కామన్ సెన్స్ అంటూ నేను ఇప్పుడు పుట్టిన పొలం లేదైనా బీమరత్ ఆరోగ్యశ్రీ కార్డు కావాలి మన తహసీల్దార్ దగ్గరకు వచ్చి పైన చేసుకోవాలి. అది ఎమర్జెన్సీలు అక్కడ రేషన్ కార్డు లేకుంటే ఆరోగ్యశ్రీ ఎంట్రీ కాదు, అటు పైసలు కట్టండి. ఇలా వజ్రోత్సవాలు అని చెప్పని అందరం సంబరపడుతున్నామే. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇందులో మా పాత్ర కూడా ఉంది, దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర ఉంది మా కాంగ్రెస్ పార్టీది. స్వాతంత్ర తదుపరి దేశ నిర్మాణంలో, ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ సమగ్రత కాపాడటంలో ఎప్పుడెప్పుడైతే కులం మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పని విద్రోహ శక్తులు కుట్రలు పన్నినాయో, కాంగ్రెస్ పార్టీ ఒక సమైక్య భారతదేశం నిలబెట్టాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఇందిరాగాంధీ గారు ఎదుగుతుందో, ఈ దేశ సమగ్రతకు ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మాకు ఆదర్శం అని చెప్పంటారు. ఇవాళ ఈ కుల మత విద్వేష రెచ్చగొట్టేటువంటి ఒక విద్రోహ శక్తులను నిలువరింపజేయడానికి యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర చేపట్టినటువంటి యొక్క మహనీయుడు కేవలం భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించినటువంటి యొక్క శాంతి దూత రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో మాకు ఆదర్శమూర్తి అని చెప్పండి. దయచేసి ఏ కార్యక్రమం కానివ్వండి కాక కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించండి.
మీరు అమలు చేయదలపట్టే ఏ కార్యక్రమం కానివ్వండి గాక ఇట్ మస్ట్ బి కంటిన్యూస్ ప్రోగ్రామ్ పెన్షన్ కానివ్వండి అకాల మరణానికి గురయ్యేటటువంటి ఒక కుటుంబాలను ఆదుకోవటానికి వరకు అమలు చేయదలపెట్టేటటువంటి ఒక కుటుంబ ప్రాయోజిత కార్యక్రమం కానివ్వండి బీమా బిలో పవర్టీ లైన్ ప్రాతిప దగ్గర అందరికి అందించి మేమనే ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని జగిత్యాల శాతవర్ధన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు 13th రాయకల్ మున్సిపాలిటీలో ఏదైతే ఉందో పట్టణంలో అంటే పట్టణం మండలం పుట్ టుగెదర్ రేపు అక్కడ ర్యాలీని నిర్వహిస్తున్నాం అట్లాగే జగిత్యాల పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి జగిత్యాల ఇక్కడ ఈ నియోజకవర్గ స్థాయిలో 15th ఆగస్ట్ 10 గంటలకు 10 AM ఓల్డ్ బస్ స్టాండ్ ఇందిరాగాంధీ విగ్రహం నుండి సర్దార్ అల్ అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ నివాళులు అర్పించి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆడుగొడ నివాళులు అర్పించి జాతి పిత ఈ దేశ స్వాతంత్ర ఉద్యమానికి ఏదైతే ఉందో వీళ్ళ అహింస అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఈ స్వతంత్ర ఆర్చనకు నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ విగ్రహం గాంధీనగర్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది అక్కడ గాంధీ విగ్రహం వద్ద ఏదైతే ఉందో వాళ్ళ నివాళులు పిచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందు ధ్యానం కలుస్తుందో పోత్ రేపు హైందవ సాంప్రదాయానికి అమ్మా చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీక అయినటువంటి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడబిడ్డలకందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ